రండి 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 రండి. రథం గారు, రథం గారు వచ్చేసారు. మన వారంతా వచ్చేసారు. ఏం పర్వాలేదు పెద్దమ్మ గారు, రాత్రి భోజనం టైం వరకు ఇక్కడే ఉండాలని ప్రోగ్రామ్ వేసుకొచ్చాం. మరీ మంచిది. మాకు నీ పెళ్లి గురించి చెప్పకపోయినా నీ సెలక్షన్ మాత్రం సూపర్ బ్రదర్. ఈడు జోడు అంటే ఇలా ఉండాలి. మీకంటే మీ భార్య పొడవనా నీకు మాజోడి నచ్చింది? అరే మా వాడి కంటే వాడి భార్య పొడవని మీకెలా తెలుసు? మా వారి ఆఫీస్ లో జరిగే ప్రతి చిన్న విషయాన్ని నాతో చెప్తారండి. మా మధ్య ఎటువంటి అరమరకలు కానీ దాపరకాలు కానీ లేవు. ఏమండి? అవునవును, భార్యాభర్తలైన తర్వాత ప్రేమ స్నేహితులతో ఫ్రాంక్ గా ఉండాలని నా ఉద్దేశం. కదా ఇది కరెక్ట్. ఆదర్శ దాంపత్యం అన్నచ్చు ఇదే గాని తూర్పు పడమరల ఓలే మనసులున్నా అది ఎటులో దాంపత్యం అగును? శారది గారు కథలు రాయడంతో పాటు గేయాలు కూడా మొదలు పెట్టారా? అరే నేను కథలు రాస్తానని కూడా మా వాడు మీకు చెప్పేశాడు అనమాట. చెప్పాను కదండి ఏ విషయం మా వారు నా దగ్గర దాచరని. ఏమండి ఆంజనేయులు గారు, ఆకా వ్యాపారం ఎలా ఉంది? అంటే ఆవకాయ గురించి కూడా చెప్పేశాడు అనమాట. నేను చెప్పక్కర్లేదురా, మా ఆవిడ నాడి గ్రంథాలు చాలా చదివేసింది. ఇలాంటి చెప్పేది చాలా ఈజీ. అదే అదేం కాదండి, ఏ రోజు విషయం ఆ రోజు చెప్పకపోతే మా వారికి నిద్ర పట్టదంటే నమ్మండి. అయితే మీ భార్యాభర్తలు రాత్రులు మాట్లాడుకునేది మా గురించి అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆగండి, టిఫిన్ ఆపేయండి. ఏమిట్రా పొద్దుగా ఏమైనా ఉన్నా? అది కాదురా, వస్తున్నా అసలు పాయింట్కి వస్తున్నా. ఈ రోజు మన ప్రోగ్రామ్ ప్రకారం మొదటి కార్యక్రమం. మేము ఎలాగూ మీ పెళ్లికి రాలేదు కాబట్టి మా అందరి ఆనందం కోసం మీ దంపతులిద్దరూ దండలు మార్చుకునుట. అదే బాగుంటుందిరా, నాకు ఇష్టం లేదు. అదేమిటి బాబు, అందరూ అలా ముచ్చట పడుతుంటే కాదనకూడదు. అది కాదు పెద్దమ్మ గారు, నేను ఏమిటయ్యా పెద్దానికి నువ్వు మాయైనా ఇలాగే. మీ ఆయన గారు తీసుకురావద్దు, మీ ఇష్టం. దండల వాడికి ప్లస్ స్టిల్స్ వాడికి స్వాగతం. అమ్మాయి అమ్మ రాధా రామ్మ. అయ్యయ్యో నువ్వు వేసుకోకూడదు బాబు, ఇలా నువ్వు అమ్మాయికి దండ వేయాలి, అమ్మాయి నీకు వెయ్యాలి. నువ్వు ఏ ఫంక్షన్ కల్లా ఇదే పాట పాడతావు? ఇది బర్త్డే ఫంక్షన్ కాదురా బాబు. నాకు వచ్చింది ఒకటే పాట. బాగానే పాడారు గారి, దండలు చాలా బరువుగా ఉన్నాయి. మీ ముచ్చట తీరిపోయింది కదా, ఇక దండలు తీసి. ఆ దండలతో పాటు మీరు మాతో గ్రూప్ ఫోటో దిగాలి. గ్రూప్ ఫోటో అయితే మంచి బందోబస్తు వచ్చారనమాట. బట్ యు సీ ఐ డోంట్ లైక్ టు టేక్ ఫోటోగ్రాఫ్స్. ఫోటోలు తీసుకోవడం అంటే నాకు ఎలర్జీ బాబు. అవును బాబు, మరీ వాళ్ళతో బ్రతలాడించుకోవడం ఏమిటి? ఇలారా కూర్చోండి. అదే పెద్దమ్మ గారు మీరు ఉండాలి. అదే నాకెందుకు బాబు. నో అదేం కుదరదు, కన్నుడు లేని భారతం సుబ్బమ్మ గారు లేని గ్రూప్ ఫోటోనా? రండి. అదే బాబు. మై